అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఈ వీడియోలో హెల్దీ మీల్ సిరీస్లో భాగంగా నేను ఒక రోజులో తీసుకునే ఆహారాన్ని మీకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఉదయం బ్రష్ చేసుకోగానే నేను ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగిన తర్వాత కొంతసేపటికి ఒక హెల్త్ డ్రింక్ తీసుకున్నాను. అది వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకున్న ఒక గంట తర్వాత కాఫీ తీసుకున్నాను. అది కూడా షుగర్ లేకుండా ఇంకా నీళ్ళు ఎక్కువగా పాలు తక్కువగా ఉండేలాగా కలిపి తీసుకున్నాను. అది కలపగానే వీడియో తీయటం మర్చిపోయాను, అందుకే ఐప్యాక్ చూపిస్తున్నాను. నేను రోజు కాఫీ తాగిన వెంటనే ఫస్ట్ చేసే పని ఇది మధ్యాహ్నం లంచ్లోకి కావాల్సిన అంటే బియ్యం అయితే బియ్యం, లేకపోతే మిల్లెట్స్ అయితే మిల్లెట్స్, అవి నానబెట్టుకుంటాను. ఇవాళ లంచ్లో నేను మిల్లెట్ రైస్ తీసుకోవాలనుకున్నాను, అందుకే కొరలు నానబెట్టాను. నేను ఇద్దరికి అరకప్పు కొరలు తీసుకున్నాను. మామూలుగా అయితే కాఫీతో పాటే అల్పాహారం కూడా తీసుకుంటాను, అయితే ఇవాళ మార్నింగ్ అల్పాహారం స్కిప్ చేసి కాఫీ 7 o'clock కల్లా తీసుకున్నాను కాబట్టి 9:30 ఆ టైంలో నేను సోక్డ్ నట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తీసుకున్నాను. అయితే ఇలా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ జ్యూస్ చేసుకోవటం కన్నా మనము నమిలి తింటే ఇంకా మంచిది. అయితే వీటిని ఫాస్ట్గా కాకుండా తిరిగ్గా కూర్చొని నిదానంగా నమిలి తినాలన్నమాట, అప్పుడే మనకు అది మన ఒంటికి వంట పడుతుంది. అయితే అంత తీరిక ఓపిక ఉండదు కాబట్టి మనము ఇలా జ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. మేము వారంలో 2 రోజులు ఇలా జ్యూస్ తీసుకుంటాము. ముగ్గురికి జ్యూస్ కావాలంటే ఒక 4 బీట్రూట్లు 4 క్యారెట్లు వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే దాంట్లో వాటర్ మిక్స్ చేసుకొని తాగొచ్చు. మామూలు బ్లెండర్లో వేసేస్తే మనం వాటర్ యాడ్ చేసి జ్యూస్ చేసుకోవాలి. అయితే ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో ఏంటంటే మనము నీళ్ళు యాడ్ చేయకుండానే డైరెక్ట్గా దాంట్లో వేసేస్తే దాన్ని గ్రైండ్ చేయకుండా క్రష్ చేసి మనకి జ్యూస్ ఇస్తుంది అన్నమాట. వచ్చే జ్యూస్ క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది కానీ బాగా థిక్గా ఉంటుంది. అది పల్ప్ సెపరేట్గా వచ్చేస్తుంది, ఈ జ్యూస్ సపరేట్గా వస్తుంది. ఒకవేళ మనం ఈ జ్యూస్ చేసిన టైంలో ఇంట్లో మెంబర్స్ ఎవరైనా లేకపోతే వాళ్ళకి ఈవినింగ్ ఇవ్వాలనుకుంటే కనుక దాన్ని ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అయితే 1 డేలోపు యూజ్ చేయడమే మంచిది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే దాంట్లో ఉండే పోషక విలువలు నశించిపోతూ ఉంటాయి. సో సేమ్ డే ఈవినింగ్ లోపు తాగేయటం మంచిది. బీట్రూట్ జ్యూస్లో నిమ్మకాయ రసం కూడా కలిపి తీసుకుంటున్నాను. ఇలా పిండేసిన నిమ్మకాయ చెక్కలు ఉంటాయి కదా, వాటిని పారేయకుండా మనకి స్కిన్ మందంగా ఉన్న దగ్గర అంటే మోచేతులు, మోకాళ్ళు, మెడ మడమలు ఇలాంటి ప్లేసెస్లో దాన్ని రుద్దితే నల్లగా నలిపేమని ఉంటే కూడా విరిగిపోతుంది. తర్వాత 10 గంటలకు నేను లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నానబెట్టుకున్న కూరల్ని వండాను. వన్స్ అది ఉడకడం స్టార్ట్ అవ్వగానే నేను దాంట్లో ఎగ్స్ పెట్టాను. అయితే ఎగ్స్ పెట్టే ముందు వాటిని శుభ్రంగా కడిగి అంటే ఉప్పు వెనిగర్ కలిపిన వాటర్లో 15 నిమిషాలు నానబెట్టి దానికోసం సెపరేట్గా ఉంచిన ఒక టూత్ బ్రష్తో వాటి పైన ఉన్న షెల్ని నీట్గా క్లీన్ చేసి అప్పుడు పెట్టాను. అలా క్లీన్ చేయకుండా డైరెక్ట్గా పెడితే మాత్రం దాని మీద చాలా క్రిములు ఉంటాయి ఎగ్ షెల్స్ మీద. సో వాటిని శుభ్రంగా కడిగి నీట్గా క్లీన్ చేసిన తర్వాత మాత్రమే అలా పెట్టాలి. ఇప్పుడు ఇట్లా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసినా సరే ఆ పల్పును మాత్రం పారాయను, ఎందుకంటే మనకి జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది.
కానీ మనకి డైటరీ ఫైబర్ అంతా పల్ప్లోనే ఉండిపోతుంది కాబట్టి నేను వేస్ట్ చేయకుండా దాంతో ఫ్రై చేస్తూ ఉంటాను. నేను మామూలుగా వంట కోసం అని చెప్పేసి రకరకాల వంట నూనెలు వాడుతూ ఉంటాను. మస్టర్డ్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ కట్టెగానుగ నూనెలే యూజ్ చేస్తూ ఉంటాను. మార్చి మార్చి వాడుతూ ఉంటాను. ఇవాళ సాఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను ఈ ఫ్రై కోసం. ఈ ఫ్రై కోసం నేను కొంచెం జీడిపప్పు తీసుకున్నాను, పచ్చి బఠానీలు, కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు. మర్చిపోయాను, ఈ పుదీనా వేస్తే కూడా చాలా బాగుంటుంది. కొంచెం పుదీనా కూడా తీసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసేసి కొంచెం వేయించాలి. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి వేయించాలి. తర్వాత దాంట్లో ఈ బీట్రూట్ క్యారెట్ పల్ప్ ఉంది కదా, అది వేసేసాను. తర్వాత పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీ కూడా వేస్తున్నాను. దాంట్లో తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలపాలి. మనకు ఆల్రెడీ ఆ జ్యూస్ చేసే ప్రాసెస్లో దాంట్లో ఉన్న మాయిశ్చర్ మొత్తం పోతుంది కాబట్టి దాంట్లో కొంచెం ఎక్కువ కాదు, కొంచెం వాటర్ యాడ్ చేయాలి జస్ట్ ఉడకడం కోసం. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించాలి. 12 నిమిషాలు అయిపోయిన తర్వాత నేను ఎగ్స్ తీసేసి పక్కన పెట్టేసి డైరెక్ట్గా లిడ్ పెట్టాను. సో అది చూస్తే ఆ కొర్రలో కొంచెం ఇంకా వాటర్ ఉంది, అందుకే లిడ్ పెట్టేసి ఉడికిస్తున్నాను. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసి దాంట్లో పసుపు, కారం, గరం మసాలా వేయాలి. కరివేపాకు వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించాలి. జస్ట్ ఒక 2 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేస్తా అనగా పుదీనా వేయాలి. ఇంకొక 1 మినిట్ ఉందనగా కొత్తిమీర వేసి ఒకసారి జస్ట్ ఇలా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. లంచ్లో ఉడికించిన ఎగ్, బీట్రూట్ క్యారెట్ ఫ్రై, కొర్రలన్నం, సొరకాయ పాలపోసిన కూర. ఇది పొద్దునే మా అమ్మాయికి లంచ్ బాక్స్లో కానీ తయారు చేశాను. అది తర్వాత సాయంత్రం 3:30-4 టైంలో ఇది గ్రీన్ టీ తీసుకున్నాను. ఒక్కొక్కసారి మామూలు టీ, పాలతో చేసిన టీ, ఒక్కొక్కసారి ఏమో ఇలా గ్రీన్ టీ టైం లేకపోతే తీసుకుంటున్నాను. తర్వాత సాయంత్రం 5:30 కల్లా డిన్నర్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అంటే చాలా ఎర్లీగా డిన్నర్ చేస్తున్నాం మేము. సో డిన్నర్ కోసం అని చెప్పేసి వెజిటేబుల్ సాలడ్ తయారు చేశాను. దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. తర్వాత ఒక 4 గుడ్లు తీసుకొని ఎగ్ వైట్స్ను యోక్స్ సపరేట్ చేశాను. మామూలుగా మొత్తం కలిపేసి వేసుకోవచ్చు కానీ అత్యంత ఇష్టం లేనప్పుడు ఇట్లా కొంచెం స్పెషల్గా తయారు చేసుకోవాలి. సో అందుకే అలా సపరేట్ చేశాను. Mm-hmm.
రెండింటిని సపరేట్గా అట్లా ఆమ్లెట్లాగా వేసేసి రోల్ చేసి పెట్టాను. అందరూ పనిచేసే టైం ఎక్కువ అవటం వల్ల, వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉండటం వల్ల, ఆ టైంకి ఇంట్లో ఉండటం కుదరకపోవటం వల్ల కూడా తినే టైమ్స్ అనేవి చాలామందికి మారిపోయినాయి. అంటే లేట్గా 11 ఇంటికి 12 ఇంటికి తినేవాళ్ళు కూడా ఉంటారు. అలా లేట్ నైట్ డిన్నర్ చేయడం అనేది అసలు మంచిది కాదు. మన పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళందరూ చాలా ఎర్లీగా తినేవాళ్ళు, వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. సో మనకి వీలైతే 5:30 6 ఇంటిలోపు, ఇంకా మరీ మ్యాక్సిమం అనుకుంటే 7 o'clock లోపు తినేస్తే మంచిది. మళ్ళీ తినేసిన తర్వాత కూడా కొంచెం ఎర్లీగా పడుకుంటే మంచిది. ఎందుకంటే ఎక్కువసేపు మేల్కొని ఉన్నాం అనుకోండి, మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీరు మేల్కొని ఉండాల్సిన అవసరం ఉండి ఆకలి అనిపిస్తే కొంచెం లైట్గా పల్చటి మజ్జిగ ఉప్పు లేకుండా చేసుకొని దాంట్లో కావాలంటే కొంచెం మెంతిపిండి జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకొని తాగితే మనకు ఆకలి అనిపించదు, ఆరోగ్యానికి కూడా మంచిది. నా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బీ లైక్ బిందు, బాయ్.